డియర్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు చాలా ముఖ్యమైన విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేమిటంటే గ్రామీణ డాక్ సేవక్ నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ పోస్టల్ శాఖలో వివిధ సర్కిల్లో 10వ తరగతి అర్హతతో గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాల భర్తీకి పోస్టల్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది ఫ్రెండ్స్. ఏపీ పోస్టల్ శాఖలో 2296 పోస్టులకు దరఖాస్తుల స్వీకరణకు ఆన్లైన్ ద్వారా చేపడుతుంది. కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏ పోస్టులు ఉన్నాయి, దానికి ఎంత క్వాలిఫికేషన్ కావాలి, ఎలా అప్లై చేయాలో తదితర విషయాలు ఈ వీడియోలో వెల్లడి చేయబోతున్నాను. కాబట్టి చివరి వరకు ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, గ్రామీణ డాక్ సేవక్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఏపీ పోస్టల్ జీడిఎస్ రిక్రూట్మెంట్ 2021. ఈ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం చూద్దాం. ఆంధ్రప్రదేశ్ పోస్టల్ శాఖలో వివిధ సర్కిల్లో 10వ తరగతి అర్హతతో గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాల భర్తీకి పోస్టల్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీ పోస్టల్ శాఖలో 2296 పోస్టుల దరఖాస్తుల స్వీకరణకు ఆన్లైన్ ద్వారా చేపడుతుంది. జనవరి 27వ తేదీ నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరికైతే ఆసక్తి ఉందో వారందరూ కూడా అధికారిక వెబ్సైట్ లో నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ అధికారిక వెబ్సైట్ లు అనేవి మేము ఇక్కడ కింద ఇస్తున్నాం చూడండి. అదే విధంగా మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 2229 ఉన్నాయి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ లో. అందులో ఏ వర్గానికి ఎన్ని పోస్టులు ఉన్నాయో మీరు ఇక్కడ చూడొచ్చు. అదే విధంగా పోస్టుల వివరాలు, మొదటిది బిపిఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, రెండవది అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబిపిఎం, మూడవది డాక్ సేవక్, దీనికి కావాల్సిన వయసు, ఏవైతే పోస్టులు వేసారో ఆ పోస్టులకి కావాల్సిన ఏజ్, కనిష్ట వయసు 18, గరిష్ట వయసు 40 సంవత్సరాలు. అదే విధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్టీ ఎస్టీ బీసీ వారికి వయో పరిమితితో సడలింపు కూడా ఉంటుంది. దీనికి ఏం క్వాలిఫికేషన్ కావాలి, విద్యార్హత ఏం కావాలో చూడండి ఫ్రెండ్స్. 10th క్లాస్ అడుగుతున్నారు. అదే విధంగా మాతృభాష ఖచ్చితంగా ఉండాలి. అదే విధంగా అక్కడ చూసినట్టు విధంగా ఆ క్వాలిఫికేషన్ ఉండాలి ఫ్రెండ్స్. అదే విధంగా దీనికి ఫీజు, దరఖాస్తు ఫీజు 100 రూపాయలు. ఎస్టీ ఎస్సీ వారికి, వికలాంగులకు, మహిళలకు దరఖాస్తు ఫీజు లేదు. సెలక్షన్ ప్రాసెస్, ఎంపిక విధానం, 10వ తరగతిలో సాధించిన మార్కులను ఆధారం చేసుకుని సెలక్షన్ లిస్టు తయారు చేస్తారు. ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఫ్రెండ్స్, ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు పోస్టల్ శాఖ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. ఇంపార్టెంట్ డేట్స్, ముఖ్యమైన తేదీలు, దరఖాస్తుల ప్రారంభం జనవరి 27, 2021, దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ ఫిబ్రవరి 26, 2021. ఇది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్. ఇక అఫీషియల్ వెబ్సైట్ లోకి ఎలా వెళ్లాలంటే ముందుగా గూగుల్లోకి వెళ్లి ఏపీ పోస్ట్ .in అని టైప్ చేసి సెర్చ్ చేయండి. అలా సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ కనబడుతుంది కదా హోమ్ అని, దానిపై క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన వెంటనే చూసారు కదా ఫ్రెండ్స్, పోస్టల్ డిపార్ట్మెంట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు, నోటిఫికేషన్ అని కనబడుతుంది కదా, అందులో ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, అదే విధంగా ఢిల్లీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, అదే విధంగా తెలంగాణలో ఎన్ని పోస్టులు ఉన్నాయి కూడా మనం చూడొచ్చు. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కనబడుతుంది కదా, దానిపై క్లిక్ చేస్తే ఆ నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుంది. ఆ నోటిఫికేషన్ డౌన్లోడ్ అయిన నోటిఫికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మీరు క్లియర్ గా చదువుకోవచ్చు ఏవైతే ఇంతకు ముందు చెప్పడం జరిగిందో ఆ డీటెయిల్స్ అని. ఇంకా క్లుప్తంగా ఈ నోటిఫికేషన్ లో మీరు చూడొచ్చు. చూడండి, బిపిఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ మీరు చూడొచ్చు. సాలరీ డీటెయిల్స్ ఇక్కడ చూడొచ్చు. అదే విధంగా ఏజ్ ని మీరు ఇక్కడ చూడొచ్చు. అదే విధంగా ఆ జాబ్ కి అప్లై చేసుకోవాలంటే ఏం చదువుకొని ఉండాలి, క్వాలిఫికేషన్ ఏముండాలో కూడా ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లో మీరు చూడొచ్చు. ఆ విధంగా ఆ నోటిఫికేషన్ లో చాలా క్లియర్ గా క్లుప్తంగా మీరు అన్ని డీటెయిల్స్ కూడా చదువుకోవచ్చు. నోటిఫికేషన్ తర్వాత స్టెప్ 1 రిజిస్ట్రేషన్ పార్ట్ ఉంటుంది. ఆ కిందనే ఉన్న ఇన్స్ట్రక్షన్స్ చదువుకొని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టెప్ 2 లో ఫీజ్ పేమెంట్ చేయాలి. అక్కడ ఉన్న ఇన్స్ట్రక్షన్ చదువుకొని ఫీజ్ పే చేయాలి. ఆ తర్వాత స్టెప్ 3 లో ఇన్స్ట్రక్షన్ చదువుకొని అప్లికేషన్ పార్ట్ ని ఫిల్ చేయడం ద్వారా మీరు ఈ పోస్టల్ రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ చక్కటి అవకాశాన్ని మీరు అందరూ కూడా వినియోగించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు.